రాష్ట్రం ఏర్పడిన 6.5 ఏళ్లలోనే 126,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. మరో 23,685 కొలువులు ఎంపిక దశలో ఉన్నాయని తెలిపింది. అంతే కాకుండా మరో 50,000 ఉద్యోగాలకు సర్కారు సిద్ధంగా ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి 150,326 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు వివిధ నియామకాల ఏజెన్సీల ద్వారా 132,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో 126,641 మంది నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వీరంతా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 ఉద్యోగాల నియామకాలు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలు పూర్తవుతాయి. గత 6 ఏళ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిలో 30,594 పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. మరో 9,358 నియామకాల ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగాలకు ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డులు, డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీలు, ఇలా వివిధ ఏజెన్సీల ద్వారా వేలాది ఉద్యోగ నియామకాలను సర్కారు చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 9,355 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించింది. మరోవైపు విద్యుత్ సంస్థలు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న 22,637 మంది కార్మికులను ఆర్టిజన్స్ గా గుర్తించి శాశ్వత ప్రాతిపదికన ఉండే ఉద్యోగాల మాదిరిగా వారికి వేతనాలు, ఇతర బాధ్యతలు అందిస్తోంది. ప్రాసెస్ లో ఉన్న 23,685 ఉద్యోగులు కోర్టు కేసులతో ఆగిపోయినట్టు సమాచారం. అంతేకాకుండా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 50,000 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. అనంతరం ఖాళీ అయిన స్థలాలను గుర్తించి జాబితా సిద్ధం చేశారు. త్వరలోనే వీటికి నోటిఫికేషన్లు రానున్నాయి.